దశరథ మహారాజుకి సమస్య తీరిపోయింది కదా, పుత్ర సంతానం వచ్చేసింది కదా, పుట్టవలసిన నలుగురు కొడుకులు పుట్టారు, రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులుగా వాళ్ళకి నామకరణాలు జరిగాయి, వాళ్ళ బాల్యమంతా అనుభవించాడు. తదుపరి వాళ్ళు మాట్లాడుతుంటే వింటున్నాడు, యుక్త వయసు వచ్చింది, ఇంత సంతృప్తికరంగా జీవించే దశరథ మహారాజు ఆంతర్యంలో మళ్ళా అలజడి. ఎందుకు? మృదుభాషీచ రాఘవ ఇంత బాగా మాట్లాడుతున్నాడు రాముడు, పూర్వభాషీచ రాఘవ, స్మిత భాషీచ రాఘవ, అయోధ్యలో ఎక్కడ చూసినా రామో రామో ఇతి ప్రజావాన్ భవతి అంటాడు వాల్మీకి రామాయణాలు. ఎక్కడ చూసినా రామశబ్దమే వినబడుతుంది. అంత అభిమాన పాత్రుడై సుగుణాల రాశి అయినటువంటి శ్రీరామచంద్రుడు తనకెంతో ఇష్టడు అయినప్పటికీ రామచంద్రుడికి యుక్త వయసు వచ్చింది కాబట్టి వివాహం చేయాలి. ఇప్పుడు వివాహం పెద్ద సమస్య. ఇంచేత ఇంతటి ఉత్తముడికి ఉత్తమ గుణ సంపత్తి కలిగినటువంటి కన్య ఎక్కడ దొరుకుతుంది? ఇది దశరథ మహారాజు సమస్య. అంటే అంత ఉత్తమమైనటువంటి కన్య దొరకాలి అంటే చేయవలసింది ఏంటి? ఎక్కడ వెతకాలి? ఇప్పుడు రాముడా ఉత్తమ గుణాల్లో హిమత్పర్వత శిఖరాన్ని అంటూ ఉన్నాడు. అంటే అంత ఔన్నత్యం కలిగి ఉన్నాడు. అంతటి ఔన్నత్యం కలిగిన కన్య ఎక్కడైనా లభిస్తుందా? ఇగో ఈ అనుమానాన్ని వశిష్ఠుడి దగ్గర వ్యక్తం చేశాడు. ఎప్పుడైతే ఒక యువకుడు యుక్త వయసు వచ్చి ఉన్నాడో అతనికి కావలసినటువంటి భార్య పుట్టే ఉంటుందయ్యా ఎక్కడో చోట అంటాడు. అదే మీరు మహర్షులు కదా, త్రికాలజ్ఞులు కదా, మీరు భవిష్యత్ దర్శనం చేయగలరు కదా. అంచేత మహర్షులందరినీ ఒకసారి సమావేశపెట్టండి, అక్కడ మనం మాట్లాడుకుందాం. రామచంద్రుడికి వివాహం కూడా పెద్ద సమస్యలాగే కనపడుతుంది నాకు. అంత ఉత్తమ కుల సంజాత అయ్యి ఉండాలి, అలాగే రామచంద్రమూర్తి యొక్క మాటకు తను కూడా అణుకువ కలిగి ఉండాలి, అలాగే రామచంద్రుడికి తగిన ఇల్లాలు అయ్యి ఉండాలి. ఈ విధంగా ఆలోచిస్తూ దశరథ మహారాజు ఆ సమస్యని ఋషి సమావేశం పెట్టి అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. సందర్భం బాగా ఆలోచించండి మీరు. ఋషి సమావేశం పెట్టి అక్కడ మాట్లాడేటప్పుడు కారణం ఏంటో సమావేశానికి, రామచంద్రుని వివాహం. సరిగ్గా అదే సమయంలో ద్వారపాలకుడు వచ్చాడు. వచ్చి దశరథ మహారాజుకు జయము జయము, ఎవరో విశ్వామిత్ర మహర్షి అటండి ద్వారం వద్ద వేచి ఉన్నారు అని అనగానే తుల్లిపడి ఒకసారి లేచాడు. ఏడు విశ్వామిత్ర మహర్షి వచ్చారా, ద్వారం దగ్గర ఉన్నారా, ఇదే నేను వస్తున్నాను, వీళ్ళందరికీ నమస్కారం చేసి ఆయన తీసుకొస్తానని బయటికి వెళ్ళాడండి. అంటే శ్రీమద్ రామాయణంలో కొన్ని పాత్రలు మెరుపులా మెరిసి మళ్ళా రామాయణంలోంచి తప్పుకుంటాడు. అలా మెరుపులా మెరిసే పాత్రల్లో మహోన్నత స్థాయిలో మెరిసినటువంటి ఒక మెరుపే విశ్వామిత్రుడు. రామాయణం కడదాకా ఆయన ఏమి ఉండడు, కొద్దిసేపు మాత్రమే రామాయణంలో ఉంటాడు. అటువంటి విశ్వామిత్రుడు వచ్చాడు ఇప్పుడు దశరథ మహారాజు. విశ్వామిత్రుడు సంగతి తెలుసు, ప్రతి వారికి తెలుసు, దుర్వాసుడు అనగా విశ్వామిత్రుడు అనగా వీళ్ళు కోపం పాలు ఎక్కువ అని అందరూ అనుకునేదే. కానీ ఇప్పుడు విశ్వామిత్రుడు వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన అన్నాడు, వాల్మీకి మహర్షి అన్నాడు, జ్వలితం దీప్త్య తాపసం సంసితవ్రత. అంటే జ్వలితం అగ్నిహోత్రంలా వెలిగిపోతున్నాడు. పోనీ అగ్నిహోత్రంలాగా ఖాళీలాగా వెలిగిపోతున్నాడు అంటే దీప్త్య ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు. అది కాకుండా తాపసం అత్యద్భుతమైనటువంటి తపస్సు చేసిన వాడు. సంశ్రిత వ్రత అంటే అత్యద్భుతమైనటువంటి వ్రత నియమములు పాటిస్తూ అత్యంత నిష్ఠాగరిష్ఠుడై అనుష్ఠానములు చేసేవాడు. అటువంటి విశ్వామిత్రుడు వచ్చాడు. విశ్వామిత్రుడికి అన్ని విశేషణాలు వేశాడండి వాల్మీకి మహర్షి. ఎందుకు అలా వేయవలసి వచ్చిందంటే కథాగమనంలో విశ్వామిత్రుడి గురించి మనకి తెలుస్తుంది. ఉరకరారు మహాత్ములు అంటుంటారు మనకి సామెతగాను. ఆయన ఊరికినే వచ్చాడు, అలాగని చెప్పి తన స్వార్థ ప్రయోజనం కోరి రాజులను ఆశ్రయించే తత్వం కూడా విశ్వామిత్రుడి దగ్గర లేదు. వశిష్ఠాది మహర్షులంతా నాకు ఇది కావాలి అది కావాలని రాజులను ఆశ్రయించిన వారు కాదు. ఇక్ష్వాకు వంశం ఎంత పవిత్రమో ఆ పవిత్రత తగ్గట్టుగా తాను ఆ వంశంలో పురోహితుడిగా కీర్తన అందాలని వశిష్ఠుడు వచ్చాడు. విశ్వామిత్రుడు వచ్చినటువంటి కారణము సందర్భము ఒకసారి పరిశీలించినట్లయితే కారణం ఏదో తర్వాత తెలుసుకుందాం. విశ్వామిత్రుడు ఏ సమయంలో వచ్చాడు? దశరథ మహారాజు శ్రీరామచంద్రుడికి వివాహం చేయాలని సంకల్పించి అటువంటి రాకుమారి ఎక్కడ దొరుకుతుంది? ఈ రాకుమారుడికి, ఈ రాకుమారుడికి సరియైన జోడి రాకుమారి ఎక్కడ దొరుకుతుంది?
అన్నది సమస్య ఋషుల ముందు పెట్టినప్పుడు వచ్చాడు ఆయన. ఇదే అది మనం కథాగమంలో గమనించవలసినటువంటి ధర్మసూక్ష్మం. అంటే ఊరకరారు మహాత్ములన్న సామెత కూడా ఊరక రాలేదు. ఎందుకు అంటే ఏదో కారణం చేత వచ్చి ఉండాలి. ఆయన దశరథ మహారాజు ఎదురు వెళ్ళి ఆయనకు స్వాగతం చెప్పి తీసుకొచ్చి అందరి ఎదురుగానే ఆయనకి పాద ప్రక్షాళన చేసి నమస్కారం చేసి ఆయన ఉచిత ఆసనం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు విశ్వామిత్రుడి కన్నా ముందు దశరథుడు మాట్లాడడం జరుగుతోంది. దశరథుడు అంటూ, అయ్యా తమరు అక్కడి నుంచి ఎక్కడి నుంచో నడుచుకుంటూ ఇక్కడికి వచ్చారు కదా, కబురు పంపితే నేనే వచ్చేవాడిని కదా అన్నాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు, నా పని ఉన్నప్పుడు నేనే రావాలి కదయ్యా, నా పని నీతో ఉన్నప్పుడు నేనే రావాలి, అందుకని నేనే వచ్చాను. నీ పరిపాలన సవ్యంగా సాగుతుందా, ఋషుల ఆశీస్సులు నీకు ఎప్పుడూ లభిస్తున్నాయా, భూమి సస్యశ్యామలమై ఉందా, నదులు ప్రవాహాలు ఎప్పుడు సాగుతూ ఉన్నాయా, గోవులు పూజింపబడుతూ ఉన్నాయా, నీ రాజ్యంలో ప్రజలు సుఖోపేతులై ఉన్నారా, సామంతరాజులు నీకు అనుకుడుగా ఉన్నారా, ఎన్ని కుశల ప్రశ్నలు అడుగుతారో చూడండి. ఆ కుశల ప్రశ్నల్లో ఎక్కడా స్వార్థపూరితమైనటువంటి ఆ కుశలం ఉండదు. అక్కడ అక్కడ ఏమంటాడంటే, రాజ్యం సుఖంగా ఉందా లేదా, నువ్వు సుఖంగా ఉన్నావా లేదా, ఇదే మొట్టమొదటి అడుగుతాడు. అయితే అయ్యా అంతా బాగానే ఉంది, మీరు వచ్చిన కారణం సెలవిస్తే నేను, మీరు రావడమే అసలు మా సామ్రాజ్యం అంతా పరమ పవిత్రమైందండి, మీ రాక మాకు ఎంతో ఆనందదాయకం, కాబట్టి ఇది అడగవచ్చు దశరథ మహారాజుని, ఇది అడగకూడదని నియమం పెట్టుకోకండి, ఏదైనా సరే చిట్ట చివరికి సామ్రాజ్య సమర్పణమైనా చేసేస్తాను, ప్రాణములు ఇమ్మన్నా ఇచ్చేస్తాను. అంచేత మీరు వచ్చిన కారణం సెలవిస్తే వెంటనే నేను మీ సేవలో పాల్గొంటాను అని ప్రత్యేకించి ఆయన చెప్పడం జరిగింది. ఆ కుశలాలు అడగటంలో కూడా దైవంచ మానుషంచ దైవీ కర్మలు అంటే భగవదారాధన ప్రక్రియలు ఎప్పుడూ జరుగుతున్నాయా, మానుషంచ అంటే ప్రత్యేకించి మానుషంచ మానవ సేవయే మాధవ సేవ అనే తత్వంలో అనార్థులకు దీనార్థులకు ఎక్కడ జరగవలసినటువంటి సేవ అక్కడ జరుగుతోందా, ఇవి ఆయన అడిగినవాడు. అడిగిన తర్వాత మళ్ళా వశిష్ఠాది మహర్షులను కూడా కుశలం అడిగాడు. వశిష్ఠంచ ఋషించ అంటే వీళ్ళందరినీ కూడా మీరంతా సుఖంగా ఉన్నారండి. వశిష్ఠ మహర్షిని కుశల అడగడేటండి విశ్వామిత్రుడు, అసలు పరస్పర వైరుధ్యం కలిగిన ఋషులు ఇద్దరునని దీని మీద ఎన్నో గాథలు ఎన్నో నాటకాలు ఎన్నో సినిమాలు ఎన్నో రకాలు వచ్చాయి. వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి పడదు, చాలామందికి ఇది అందరికీ తెలుసు. ఆ పడకపోవడం ఎప్పుడు ప్రారంభమైందో కూడా రామాయణంలోనే తెలుస్తుంది మనకి. ఇంచేత ఇక్కడ ఏంటి, వశిష్ఠుడిని కుశలం అడుగుతున్నాడు. అంటే ఏంటంటే, శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి ఆ జన్మభూమిలో అక్కడికి వచ్చేసరికి పరస్పర వైరుధ్యాలు మరచిపోయి మైత్రీభావంతో మెలిగే తత్వం కూడా శ్రీరామ అనుగ్రహం వల్ల వస్తుందండి. ఇప్పుడు వచ్చిన కారణము ఏమిటో విశ్వామిత్రుడు చెప్పిన తర్వాత కానీ మనకు అది తెలియదు. వశిష్ఠుడిని కూడా కుశలం అడిగాడు అన్నదే మనకు కావలసినటువంటి ముఖ్యాంశం ఇక్కడ. అంచేత ఏదైనా సరే ఇప్పుడు దశరథ మహారాజు చెప్తున్నాడు, ఈ పని చేయొచ్చు ఆ పని చేయకూడదు, ఈ పని దశరథ మహారాజును ఆజ్ఞాపించాలి ఇది ఆజ్ఞాపించకూడదు అని అనుకోకండి. మీ బ్రొచ్చుడు దశరథ మహారాజు, మీరు ఏది కావాలన్నా చేస్తాను నేను. ఇక్ష్వాకు వంశంలో ఇది చేస్తానని వాగ్దానం చేసి చెయ్యని వారు ఎవరు లేరు, అలాగే నేను కూడా ఆ కోవలకు చెందినవాడిని అంటారు. ఇక్కడ బాగా గమనించవలసింది ఏంటంటే, పూర్వాపరాలు మరిచిపోయి ముందు చూపు లేకుండా వాగ్దానాలు చేయకూడదండి. ఇది మనకి అర్థమవుతుంది. మనకి ఇది సారాంశంగానే సాగుతుంది ఇప్పుడు ఈ సన్నివేశం అంతా. విశ్వామిత్ర ఆగమనం దగ్గర నుంచి విశ్వామిత్ర నిష్క్రమణం దాకా జరిగే సన్నివేశం అంతా దశరథ మహారాజు కాస్త ముందు చూపు లోపించటం, విశ్వామిత్ర మహర్షి వచ్చాడన్న ఆనందంలో గబగబా వచ్చేసిన మాటలో ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఆయన అడుగుతున్నాడు, దశరథ మహారాజా నేను ఒక యాగాన్ని చేయడానికి సంకల్పించానయ్యా, ఆ యాగము సిద్ధాశ్రమంలో జరిపడే ఆ యాగం నాకు ఆటంకాలు వస్తున్నాయి. ఎవరు, రాక్షసులు ఇద్దరు వచ్చి ఆ యాగాన్ని ధ్వంసం చేస్తున్నారు, కుండలతో నెత్తురు ఆకాశం మీదకి వెళ్ళి హోమగుండంలో పోసేస్తున్నారు, ఇలా యాగము పరిసమాప్తి కావటం లేదు, అనేక రకాలైనటువంటి ఆటంకాలు రాక్షసులు కల్పిస్తున్నారు, అందుచేత అనగానే దశరథుడు అంటున్నాడు,
ససైన్య సమేతంగా నన్ను రమ్మంటారా అని. నువ్వు కాదయ్యా రావాల్సింది, నీ జ్యేష్ఠపుత్రుడైనటువంటి రాముణ్ణి నా కూడా పంపు. యాగరక్షణకి నీ రాముణ్ణి నేను వినియోగించుకుంటాను. మరీచ సుబాహులు రాముడి చేత సమసిపోయే పద్ధతి ఉంది కాబట్టి వాళ్ళే కోరుతున్నాను రామచంద్రమూర్తి నా కూడా పంపు అంటాడు. ఈసారి దశరథ మహారాజుకి ఏమైంది, పెళ్లి మాట దేవుడరు నెత్తి మీద పిడుగుబడినట్టు అయింది, కాళ్ళ కింద భూమి తవ్వేస్తున్నట్టు అనిపించింది. రాముడా ఇప్పుడు అన్నాడు, రాముడా మొన్న కదా గురుకుల విద్యాభ్యాసం నుంచి విద్య నేర్చుకుని వచ్చాడు, ధనుర్విద్య అయితే నేర్చుకున్నాడు కానీ ప్రయోగము ఇంకా చేయలేదు. ఎలాగా ఆ ధనుర్విద్యను ప్రదర్శించాలో, ఎలాగా ధనుర్బాణాలు ఎక్కువ పెట్టాలో ఇవన్నీ అనుభవపూర్వకంగా రాలేదు, విద్య అంటే నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఓన షోడశ వర్ష ప్రాయ రామో రాజీవలోచన అంటాడు. ఓన సంస్కృత శబ్దంలో మైనస్, అంటే ఓన షోడశ వర్ష 16 సంవత్సరాల వయసు ఇంకా నిండలేదు. ఓన షోడశ వర్ష ప్రాయో రామో రాజీవలోచన, అటువంటి రాముణ్ణి ఎలా మీకు కూడా పంపించగలం? పైగా నేరుగా రాక్షసులతోటి యుద్ధమా? ఎవరా రాక్షసులు అడిగాడు ఈసారి. అంటే పౌలుశ్చ వంశప్రభవో రావణో నామ రాక్షస, పౌలుశ్చ వంశంలో రావణుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు, అతని యొక్క అనుచరులు ఈ మారీచ సుబాహులు అన్నాడు. ఇప్పుడేమన్నాడో తెలుసా అండి దశరథ మహారాజు, వాళ్ళని ఎదుర్కొనే శక్తి నాకు లేదు, నా కొడుకుని పంపలేను, రెండును ఈసారి. ఇక్కడ ఆ రావణుడి పేరు చెప్పేటప్పటికి నేను ఎదుర్కొనే శక్తిమంతుడను కాను. ఇందాక ఏమన్నాడు, నా ప్రాణాలు ఇవ్వమన్నా ఇచ్చేస్తానన్నాడు. నేను ఎదురించలేను, నా కొడుకుని ఇంక నేను ఎలా పంపగలను? అంచేత నేను పంపలేను, నన్ను మన్నించండి అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కనుక అన్నమాట తప్పడానికి సిద్ధమయ్యాడండి. ఇక్కడ కూడా గురు వైభవమే ద్యోతకం అవుతుంది. విశ్వామిత్రుడి కోపం వచ్చింది, ఎంతో పిడుగులు పడుతున్నట్టు శబ్దం, భూకంపం వచ్చినట్టు, ఏవో ప్రకృతి విలయాలన్నీ కనపడ్డాయి. ఆ సమయంలో పంపనంటే రక్తహస్తాలతో వెళ్ళిపోతాను, నాకు కావాల్సింది నువ్వు కాదు రాముడు, రాముడిని నా కూడా పంపాలి, యాగరక్షణ చేయడానికి సమర్థుడు రాముడు, నేను అన్నీ ఆలోచించి చేస్తున్నాను, కావాలంటే అదిగో కశ్యపాది మహర్షులను అడుగు, వశిష్ఠాది మహర్షులను అడుగు, రాముడు ఎలాంటి వాడో వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అంటే దశరథ మహారాజు అంగీకరించలేదండి, అన్నీ చెప్పినా అంగీకరించలేదు. ఇప్పుడు వశిష్ఠుడు దశరథ మహారాజును పిలిచి వశిష్ఠుడు బోధించాడండి, ఏమయ్యా ఆ వచ్చినవాడు ఎవరనుకుంటున్నావు? ఆ వచ్చినవాడు సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి దిట్ట, గాయత్రి మంత్ర ప్రదాత, విశేషమైనటువంటి శస్త్రాస్త్ర సంపన్నుడై ఉన్నాడు అతను, అనేక రకాల అస్త్రాలు తెలుసున్నవాడు, అనేక రకాల యజ్ఞయాగాది క్రతువులన్నీ ఆచరించినటువంటి వాడు, ఆయన కూడా పంపడానికి నీకు భయం ఎందుకయ్యా? నీకేదో ప్రయోజనం చేకూర్చడానికే, నీ వంశానికి ఏదో కీర్తిని ఆపాదించడానికే విశ్వామిత్ర మహర్షి వచ్చాడయ్యా. అజ్ఞానంతో ఇక్ష్వాకు వంశంలో చేసినటువంటి ప్రతిజ్ఞను తప్పేవనే అపకీర్తి తెచ్చుకోక దశరథ మహారాజు అంటాడు. వశిష్ట బోధ చాలా విశిష్టమైన బోధ చేస్తాడండి. అప్పుడు అర్థమవుతుంది, తిరిగి నమస్కారం చేసి, విశ్వామిత్ర మహర్షి ఇందాక నేను పొరపాటుగా మాట్లాడాను, మీరు ఏమీ అనుకోకండి, తప్పనిసరిగా నా కొడుకు రాముణ్ణి పంపిస్తాను అని చెప్పి ఒకసారి నమస్కారం చేసి రాముణ్ణి లక్ష్మణుణ్ణి తీసుకురమ్మని వెంటనే రాచభటుణ్ణి పంపిస్తాడు. పంపిస్తే వాళ్ళు వస్తుంటే తులసి రామాయణంలో చెప్తాడండి, ఇక్కడ ఇలా కూర్చున్న విశ్వామిత్ర మహర్షి అట ఇలా గుమ్మంకేసి తిరిగిపోయాడు. అంచేత రాముడు ఆ గుమ్మంలోంచి వస్తాడు. ఇంతవరకు విశ్వామిత్రుడు రామదర్శనం అవ్వలే, వశిష్ఠాది మహర్షులందరూ రాముడిని చాలాసార్లు చూశారు అక్కడ ఉన్నవాళ్ళు, కానీ విశ్వామిత్రుడు చూడలేదు. విశ్వామిత్రుడు చూడడం ఇలా రాగానే కనపడాలనే ఆ గుమ్మంకేసి ఇలా తిరిగి చూస్తున్నట్టాడు. ఆ గుమ్మంకేసి తిరిగి చూస్తుంటే రాముడు రావాలి. రాముడు అలా లోపలికి వచ్చేసరికి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఒకసారి చూసేసరికి విశ్వామిత్రుడికి తనువు పులకరించిందట. తనువు పులకరించి అతను వెంటనే రామచంద్రమూర్తిని చూసి చిరునవ్వు పెదవుల మీదకి రాగానే దశరథ మహారాజు అంటున్నాడు, వారే విశ్వామిత్ర మహర్షి, వారు సిద్ధాశ్రమంలో ఏదో యాగం చేస్తున్నారు, ఆ యాగరక్షణకి నిన్ను రమ్మంటున్నారు రామ, నువ్వు వారి కూడా వెళ్ళవలసి ఉంటుంది, ఇక నుంచి వారు ఏం చెబితే అది చేయి, వారిని అనుసరించు. చాలా ముఖ్యమైన మాటలండి ఇవి. ఇది మామూలుగా మాట్లాడిన మాటలలా మనకు కనబడతాయి, శ్రీమద్ రామాయణం చదువుతూ ఉంటే అందుకే ఆ వేళ అలా అన్నాడు అనిపిస్తుంది తర్వాత.
ఇంచేత నువ్వు వెళ్ళవలసి ఉంటుందంటే వెంటనే విశ్వామిత్రుడికి రామలక్ష్మణులు ఇద్దరు అభివాదం చేశారు. ఒకసారి కొడుకును దగ్గర తీసుకుని ఆ నుదుటి భాగాన్ని అగ్రాణించాడు. కొడుకు మీద ప్రేమ ఉంటే ఒకసారి శిరస్సును ఇలా రెండు చేతులతో పట్టుకుని ఆ నుదుటి దగ్గర గ్రాణించడం అంటే ఆ నుదుటిపై కొంచెం ఇలా వాసన చూసి పుత్ర ప్రేమను ప్రకటించే తండ్రి ప్రకటించే విధానం అది. అలా అని విశ్వామిత్రుడి దగ్గరికి తీసుకొచ్చాడు. వెంటనే విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకుని బయలుదేరాడు. ఆయన బయలుదేరుతుంటే అయోధ్యలో ఈయన కోపమట, ఈయన తీసుకువెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఎప్పుడు పంపుతాడో అంతా చూశారు. కాలినడకన విశ్వామిత్రుడు ముందు నడుస్తుంటే వెనకాల రామలక్ష్మణులు నడుస్తూ అయోధ్య దాటి వెళ్ళారు. అయోధ్య దాటి వెళ్ళి ఆ వెళ్ళేటప్పుడు వెనకాల విశ్వామిత్రుడు ముందు నడుస్తూ మధ్య మధ్య ఇలా వెనక్కి తిరిగి చూస్తాడు. చూస్తుంటే మాటి మాటికి వెనక్కి తిరిగి చూడడానికి కారణం ఏంటంటే రామదర్శనం చేసుకుంటున్నాడు. అండి, రాముడు ఎవరో ఆయన తెలియదా? త్రికాలజ్ఞుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి ఎందుకు వచ్చాడు? అసలు కారణాలన్నీ మనకి కథాగమనంలో తెలియాలి మనకి. ఎంత గురువు వెడుతుంటే వెనకాల వినయంగా పెడుతున్నాడు. అంటే దీన్నే ఉపనిషత్తు అంటుంది, ఏష పంథ, గురు మార్గాన్ని అనుసరించడం అనేటటువంటిది. ఏష పంథ, ఆ మార్గాన్నే వెళ్ళాలి. ఏ మార్గాన్ని? అది గురువుగారు వెళ్ళే మార్గాన్ని శిష్యుడు వెళ్ళడం అనేటటువంటిది అత్యద్భుతమైనటువంటి సాంప్రదాయం. ఆ సరయు నది తీరానికి వెళ్ళి అక్కడి నుంచి అలా అడ్డంగా మూడు యోజనాలు వెళ్ళారు. మూడు యోజనాలు వెళ్ళిన తర్వాత రామచంద్ర, చీకటి పడుతుంది, చీకటి పడేలా ఉంది కాబట్టి ఆహ్నికాలన్నీ పూర్తి చేసుకోవడానికి కావలసినటువంటి కాల వ్యవధి ఉంది, నువ్వు లక్ష్మణుడు సరయు స్నానం చేసిరండి, బల అతిబల అనే రెండు విద్యలు మీకు నేర్పుతాను అంటాడు. చూడండి, ప్రారంభమైంది. విశ్వామిత్ర మహర్షి రామచంద్రుడికి ఏమేంటి చేయాలనుకుంటున్నాడో అవన్నీ చేయడం ప్రారంభమైంది. బల అతిబల, దీనివల్ల ఆదమరిచి నిద్రించినా శత్రువుని నేను చేయలేడు. ఒకటి, ఆహారము నిద్ర లేకపోయినా ఎన్నాళ్ళైనా ఉంటావు. ఎందుకు ఈ విద్యలు రాముడికి? బల అతిబల అనే విద్యలు రెండు ఎందుకు? ఒక ప్రశ్న కనుక మనం వేసుకున్నట్లయితే భవిష్యత్తును దర్శించి ఇస్తున్నాడండి ఆ విద్యలు. ఏదో ఒక భవిష్యత్తును దర్శించి ఇస్తున్నాడు. ఎన్నాళ్ళైనా ఆకలి లేకుండా ఉండాలి రాముడు. నిద్ర లేకపోయినా రాముడికి అలసట లేకుండా ఉండాలి. ఆదమరిచి అరణ్యంలో నిద్రపోయినా క్రిమికీటకాదుల వల్ల కానీ శత్రువుల వల్ల కానీ రాముడికి భయం ఉండకూడదు. అవి ఆ విద్యల యొక్క సారాంశం అండి. ఎంత ద్రష్ట అయితే అద్భుతంగా ఆ విద్యలు చెప్తాడు. అందుచేతనే ఋషి అంటే ద్రష్ట, దేని? భవిష్యత్తును చూస్తాడు. మంత్రద్రష్ట, మంత్రం యొక్క శక్తిని చూస్తాడు. అటువంటి వైభవంలో ఇప్పుడు సాగుతుంది మనకి. విశ్వామిత్ర మహర్షి ఆహ్నికాలన్నీ పూర్తి చేసుకుని రామలక్ష్మణులు ఇద్దరూ పూర్తి చేసుకున్న తర్వాత, రామలక్ష్మణులారా ఇక ముందుకు వెళ్ళలేము, దట్టమైనటువంటి అడవి కాబట్టి ఈ పూట ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం అంటే అడిగానా పట్టుపరుపులా, ఆసుతులకా, తల్పాలా, ఏమీ లేవు కదా. వాళ్ళు స్నానాలు చేసి వచ్చి సంధ్యావందనాది ప్రక్రియలు పూర్తి చేసుకుని సూర్యుడికి నమస్కరించి ఆ పచ్చగడ్డి మీదే పడుకున్నారు. పచ్చగడ్డి మీదే పడుకున్నారు. ఇక ఆ పచ్చగడ్డి మీద పడుకున్నటువంటి రామచంద్రమూర్తి ఇలా హాయిగా ఇలా తల కింద చేయి పెట్టుకుని హాయిగా నిద్రపోయాడు. ఆ నిద్రపోతే విశ్వామిత్రుడు చూసి ఆశ్చర్యపోయాడు. ఎంతటి సుగుణాల రాశి రామచంద్రుడు, లేకపోతే హంసతూలికా తల్పాల మీద నిద్రపోయేటటువంటి సుఖం మరిగిన రామచంద్రుడు నిద్రపోవయ్యానగానే పచ్చగడ్డి మీద పడుకుని నిద్రపోయాడు కదా. అంటే ఇతనికి సుఖముల పట్ల ఆసక్తి లేదు అని అర్థమవుతుంది. సమయాన్ని బట్టి అక్కడ ఏది ఉంటే అక్కడే సర్దుబాటు చేసుకునే మనస్తత్వం రాముడికి. ఎంత సుగుణవంతుడు రాముడు. అంచేత అక్కడ అయోధ్యలో లేమే, ఇక్కడ ఎలా పడుకోమండి గురువుగారితో అండంగాని, పడుకోకపోవటం కానీ ఏమీ లేదు. ఇక్కడ వివిధ రామాయణాలు వివిధ వర్ణనలు అండి, రకరకాల వర్ణనలు చేశారు. ఆయన పడుకున్నప్పుడు తెల్లవారుజామున ముందు లేచేటండి విశ్వామిత్రుడు. ఆయన ఆహ్నికాలు పూర్తి చేసుకుని వచ్చేసరికి పచ్చగడ్డి మీద పడుకున్నాడు రాముడు. అంటే ఆయన హాయిగా నిద్రపోతున్నాడు. ఆ నిద్ర అలా చూసి రాముని నిద్రలేపే అదృష్టం నాకు కలిగింది అనుకున్నాడు. అంటే ఏంటండి దాని అర్థం? సుప్రభాతం, ఆయన్ని సుప్రభాతం మంచి ఉదయాన్ని రామచంద్రమూర్తిని నిద్రలేపటం. ఆకాశం మీద ఎర్రటి డాగు వచ్చిందండి. అంటే సూర్యుడు వస్తున్నాడు అనడానికి తూర్పు వైపును కనపడేటటువంటి ఒక సంకేతం. ఆ ఎర్రటి డాగు వస్తే ఎర్రటి కాంతి, కొన్ని కొన్ని రామాయణాల్లో అద్భుతంగా వర్ణిస్తారు. ఆ ఎర్రటి కాంతి వచ్చి రాముడి మీద పడిందట.
అంటే అసలు రాముడు నీలవర్ణం కదా, నీలమేఘశ్యాముడు రాముడు కదా. ఆ ఎర్రటి వర్ణం పడగానే ఆ ఎరుపు ఈ నీలము మిళితమై ఊదారంగులో కనపడ్డట్టు విశ్వామిత్రుడు మురిసిపోయాడు. ఇటువంటి రామచంద్రుని నిద్రలేపే అవకాశం నాకు కలిగింది కదా అని సంతోషించి రామా నిద్రలేయనలేదండి ఆయన. కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థుల కర్తవ్యం దైవమాహనిక. రామాయణంలో అత్యద్భుతమైన శ్లోకం అండి ఇది. అంత అద్భుతమైన శ్లోకం కాబట్టే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో మొదటి శ్లోకంగా దీన్నే పెట్టారు. వారు రాసినటువంటి వారు మొత్తం సుప్రభాతం అంతా రాసినా మొదటి శ్లోకం మాత్రం రామాయణంలో విశ్వామిత్రులు చెప్పిన శ్లోకమే పెడతానని చెప్పి కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థుల కర్తవ్యం దైవమాహనికం అంటాడు. అంటే ఆ నిద్రలేపేటటువంటి అందమైన శ్లోకాన్నే సుప్రభాత సేవకు ఉపయోగిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర తిరుమలలో. ఎంత అద్భుతమైన శ్లోకం అయి ఉండాలి. సాంప్రదాయ కీర్తనకారులు కూడా దీన్ని విడిచిపెట్టలేదండి. కులదైవమగు సూర్యుడు ఉదయించు వేళ అరవిందలోచన మేలుకో అంటాడు. కులదైవమగు సూర్యుడు ఉదయించు వేళ అంటే నీ కులదైవం సూర్యుడయ్యా, నువ్వు సూర్యవంశపు రాజు కాబట్టి అరవిందలోచన చూడండి. మళ్ళీ అక్కడ కళ్ళ వర్ణన ఎన్నిసార్లు పుంకాను పుంకాలుగా వర్ణించినా ఇక రామాయణంలో శ్రీరామచంద్రుడి యొక్క కళ్ళు గురించి పద్మపత్రాక్ష విశాలనేత్ర రామో రాజీవలోచన అరవిందదళేక్షణ ఇలా రకరకాలుగా కర్ణులు వర్ణిస్తారు. ప్రత్యేకించి ఆ కన్నులను వర్ణించేటటువంటి తీరు మాటిమాటికి రామాయణంలో మనకు కనపడుతుంది. అలా ఆయన లేపేటప్పుడే కులదైవమగు సూర్యుడు ఉదయించే వేళ అరవిందలోచన మేలుకో అంటే ఒకసారి ఇలా కళ్ళు నలుముకొని రామచంద్రుడు నిద్రలేస్తాడు. స్వస్తి.